ప్రభు పేరట మీ అందరికి షలోం. అపహాసకులతో కూర్చోవద్దు. అపహాసకులంటే ఎవరు? ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం లేనివాళ్ళు. అపహాసకులంటే ఎవరు? ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలను బట్టి హేళన చేసేవాళ్ళు. పాపం కొంచెం నల్లగా ఉన్నాడు అనుకోండి, ఒరే కర్రోడా, తప్పు కదా అండి. కొంచెం సన్నగా ఉన్నాడు అనుకో, రే బక్కోడా. కొంచెం లావుగా ఉన్నాడు అనుకోండి, చెప్పండి ఏమిటో, ఒరే బండోడా, ముద్దోడా. వీడేదో పైనుంచి ఊడిపోయినట్టు, వీడికేమీ లోపాలు లేనట్టు. దయచేసి గమనించండి, ఎదుటి వ్యక్తికున్న పర్సనాలిటీని బట్టి, ఎదుటి వ్యక్తికున్న రంగును బట్టి, ఎదుటి వ్యక్తికున్న బలహీనతలను బట్టి, అవిటితనాన్ని బట్టి పాపం కాళ్ళు ఒకవేళ కుంటుదనుకో, రే కుంటోడా, తప్పు కాదు. ఎదుటి వ్యక్తిని అపహాసించటం, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని హేళన చేయటం ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి కలిగి ఉండాల్సిన లక్షణం కాదు. ఉన్నదా ఎవరికైనా మనలో ఈ మాయరోగం? ఎదుటి వాళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళను కిండలింగ్ చేస్తూ ఉంటారు, ఎదుటి వారి మీద అపహాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఇది ఆత్మీయత కాదు, ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయతకు సూచన కాదు. మీలో ఎవరైనా సరే ఈ విధంగా ఎదుటి వారిని ఏడిపించేవారిగా, ఎదుటి వారిని మాటలతో బాధించేవారిగా, వారికున్న లోపములను ఎత్తి చూపించేవారిగా, బలహీనతలను బట్టి వారిని వేధించేవారిగా ఉన్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, దయచేసి అలా అపహాసించకండి, హేళన చేయకండి, చిన్న చూపు చూడకండి. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, ఎదుటివాడు నీ పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావో అతని పట్ల నువ్వు అలాగే వ్యవహరించు. ఎదుటి వాళ్ళు నిన్ను గౌరవించాలనుకుంటున్నావా? అయితే నువ్వు వారిని గౌరవించు. ఎదుటి వారు నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నావా? అయితే మొదటిగా నువ్వు ప్రేమించు. ఎదుటి వారు నిన్ను గుర్తించాలని ఆశపడుతున్నావా? అయితే ఎదుటి వారికి ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటో నువ్వు గుర్తించు. నీకు ఎదుటివాడు ఏం చేయాలని ఆశపడుతున్నావో మొదటిగా నువ్వు అదే దాన్ని ఎదుటివాడికి చేయి. అది బైబుల్ సెలవిస్తుంది. ఎదుటివాడిని అపహాసం చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. డిఎల్ మూడి అనేటటువంటి భక్తుడు ఒకరోజు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరో ఒక అతను ఒక తెల్లని చీటి మీద స్లిప్ మీద ఏదో రాసి పంపించాడు. అది చదివాడు. చదివినప్పుడు డిఎల్ మూడి ఏమన్నాడు తెలుసా మీకు? సాధారణంగా నాకు ఇలాంటి ఉత్తరాలు వస్తూ ఉంటాయి, అనేక మంది ఉత్తరాలు రాసి వారికున్న సమస్యను తెలియజేస్తారు, కింద సంతకం పెట్టడం మర్చిపోతారు. కానీ వీడెవడో వింతగా ఉన్నాడు, వాడి పేరు రాశాడు కానీ అసలు విషయం మర్చిపోయాడని చెప్పేసి అన్నాడు. ఇంతకీ వాడు రాసింది ఏంటి తెలుసా మీకు? ఫూల్ అని రాశాడు. ఏమని రాశాడు? ఫూల్. వాడు అనుకున్నాడు రియల్ మూడి ఫూల్ అని చెప్పి స్లిప్ మీద ఫూల్ అని రాసి పంపించాడు. అది చదివినటువంటి డిఎల్ మూడి అంటున్నాడు, సాధారణంగా పైన ఏదైనా ప్రశ్న రాసి కింద సంతకం పెడతారు, వీడెవడో ప్రశ్న రాయడం మానేసి సంతకం పెట్టి పంపించాడు. ఏమి విత్తుతావో దాన్నే కొయ్యాల్సి వస్తుంది. ఎవరినో అపహాసించాలి, ఎవరినో హేళన చేయాలి, నువ్వు తలంచినట్లయితే నువ్వు హేళన చేయబడతావు, నువ్వు అపహాస పాలవుతావు. ఎవరినో ఏడిపించాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఏడిపించబడతావనే సత్యం మర్చిపోవద్దు. కాలేజీలు చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రభువు సెలవిస్తున్నాడు, లేక పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏమని? అపహాసకులతో పాటు కూర్చోమాకండి. ఇతరులను గౌరవించని వాళ్ళు, ఇతరులను మనుషులుగా చూడనటువంటి వారు, వారి కలర్ని బట్టో, వారి కులాన్ని బట్టో, వారి చదువును బట్టో, వారి ప్రాంతాన్ని బట్టో, వారి స్థితిగతులను బట్టో తక్కువ చేసి మాట్లాడేటటువంటి మనుషులతో కలిసి ఉండకండి. వాళ్ళతో పాటు మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. బైబుల్ సెలవిస్తుంది అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, వాళ్లతో మీరు పాలిభాగస్తులు కావద్దు బైబుల్ సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకుందామా? మన లోపాలు ఏమిటో సరిచేసుకుందామా? అవునన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని గమనించినప్పుడు నీకు అంగీకారంగా, నీకు మహిమకరంగా,
మేము జీవించులాగున సహాయం చేయండి. అపహాసకులతో కూర్చోవడం, పని పాట లేకుండా బాధ్యత లేకుండా యాకోబు కుమారులు వలె కూర్చోవడం, మాలో ఎవరైతే నాయన అతి గతి లేకుండా తిరుగుతున్నారో, బాధ్యత లేకుండా జీవిస్తున్నారో, స్టూడెంట్సే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, వ్యాపారవేత్తలే కావచ్చు, భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, ఎవరైనా సరే వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యానికి లోబడే జీవితం దయచేయమని, మీ నామాన్ని మహింపరచుకోమని, ఆ విధంగా మేము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.